వైఎస్ఆర్సిపి వ్యూహాత్మక ఎత్తుగడలతో వ్యూహాత్మక రాజకీయాలతో ముందుకు వెళ్తోంది అనేది మరొకసారి నిరూపితమైంది ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసిన రెబల్ ఎమ్మెల్యే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లాల విభజనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ జిల్లాల విభజన అంటే పద ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల వారికి ఇరవై జిల్లాలు చేయాలి అనేది అయితే ఒక్కొక్కసారి ఇరవై జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఒక అది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే ఇరవై జిల్లాలు ఇంకా ఏర్పడతాయా లేదా అనేది అధికారంగా ప్రకటన అయితే రాలేదు కాకపోతే కొన్ని డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ డిమాండ్ ను పరిశీలించే పనులు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పదమూడు జిల్లాలు ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలు అయితే గనక అది సెకండరీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రధానంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ గారు జన్మించారు కాబట్టి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అని చెప్పడం ఇప్పుడు అదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళం నేను వంశీ అయితే ఇక్కడ మళ్ళీ కూడా అంటే ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పరు అదే నేపథ్యంలో ఒలవ నేను వంశీ ఆ పేరు ఆ విషయాన్ని మరొకసారి ప్రస్తావించడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతారు అని చెప్పి ఆయన మాట్లాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ అంశాన్ని ఇప్పుడు ఆయన లేవనెత్తరు ఎందుకంటే ఒక రకంగా ఆయన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయనే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చేలాగా వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ తీసుకొచ్చిందా అనేది కూడా అదే నిజమైతే కనుక అది ఖచ్చితంగా టీడీపీని ఇరుకుని పెట్టడం ప్రజల ముందు అలాగే చంద్రబాబు గారిని డిఫెన్స్లో పడేయడమే వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఇప్పటికే ఎన్టీఆర్ గారి పేరు కనుక ఇప్పుడు కృష్ణా జిల్లాకి సార్థకం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ తనకు పట్టు ఉంది అని అని అది ఏదైతే అనుకుంటున్నారో ఆ పట్టు కాస్తంత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటే చూస్తుంటే ఎక్కడైతే టీడీపీ అధిక ప్రాధాన్యతతో ఉందో ఎక్కడైతే టీడీపీ బలం ఉందో అక్కడే ఎఫెక్ట్ పడేలా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలని అనుకున్నారో విశాఖలో మాత్రమే ఎంతో కొంత పట్టు ఉంది తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో విశాఖ సిటీలో నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఓటెం పాలయ్యింది వైఎస్ఆర్ ఆర్సీపీ అదే నేపథ్యం ఆ నాలుగు స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకుంది అయితే నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా విశాఖలో తన ముద్ర వేయాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధాని ప్రకటన చేయడం దాంతో ఇప్పటికే చాలామంది అయోమయంలో పడ్డారు తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా బలహీనం అవుతుందనే ప్రచారం కూడా జరిగింది మరోవైపు కృష్ణా జిల్లాలో కొంచెం బలం ఉంది తెలుగుదేశం పార్టీకి మొత్తం ఇరవై మూడు స్థానాలు వచ్చినాయంటే నాలుగు స్థానాలు అక్కడ వస్తే కొన్ని స్థానాలు కృష్ణా జిల్లాలో వస్తే ఇప్పుడు అక్కడ కూడా ప్రాబల్యం కోల్పోవాలి అంటే ఒక రాజకీయ ఎత్తుగడ తప్పదు ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుని పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని వలం నేను వంశీ గారు చెప్పడం ఇప్పుడు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం మరి ఏం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కొప్పుకూలుతుందా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి